రాజధాని కోసం త్యాగాలు చేసినటువంటి రైతులు ఈరోజు హక్కుల కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. కారణం ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఆనాడు జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఎన్నికలకు ముందు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎస్ 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 అని మూడుసార్లు చెప్పావు కదా జగన్. ఒక ముఖ్యమంత్రిగా నీకు సిగ్గులేదా? ఎస్ ఎస్ అని మూడుసార్లు చెప్పి నాకు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ఇష్టం లేదు కాబట్టి అమరావతి రాజధానికి ఒప్పుకుంటున్నా నేను ఆ రోజు మాట్లాడావు. ఈరోజు చిచ్చుపెట్టడానికి మూడు రాజధానులను మాట్లాడుతున్నావా అని అడుగుతున్నాం ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎన్నికలకు ముందు ఆ రోజు అసెంబ్లీలో 30,000 నుండి 40,000 ఎకరాలు కావాలి, అమరావతి రాజధాని ప్రాంతం సెంటర్లో ఉంటుంది రాష్ట్రం మొత్తం అని చెప్పింది నువ్వు కాదా? ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత అయినటువంటి హోదాలో ఉండి అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు మాట్లాడినటువంటి నువ్వు ప్రజల్ని ఈరోజు మోసం చేస్తావా? మాట తప్పడం మడం తిప్పడం జగన్ గారి పేటెంట్ అయిపోయింది. ఈరోజు మరి ఆ రోజు తాడేపల్లిలో గృహప్రవేశం చేసి మీరు గృహప్రవేశం చేస్తే మీ నాయకులందరూ ఏం మాట్లాడారు? అబ్బో జగన్ అన్న తాడేపల్లిలో ఇల్లు కట్టాడు, ఇక సూపర్, రేపు రాజధాని మా వైసీపీ ప్రభుత్వం వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ వైసీపీ నాయకులందరూ మాట్లాడితే ఒక్కరోజన్నా మీరు ఖండించారా? లేదు మా ఇది మూడు రాజధానులు కడతాం భవిష్యత్తులో అని చెప్పేసి ఎన్నికలకు ముందు ఎందుకు మాట్లాడలేకదు? అమరావతి ఒకే రాజధాని కొనసాగుతుందని మీ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే కాదని ఎందుకు ఆ రోజు జగన్ మాట్లాడలేకపోయారు? అసెంబ్లీలో మాట్లాడింది ఒకటి, ప్రజలకు మాట ఇచ్చింది ఒకటి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీ స్వార్థం కోసం వైజాగ్లో మీ వేల ఎకరాల భూములు ఆస్తులు విలువ పెంచుకోవడానికి వైజాగ్ రాజధాని మారుస్తారా? మీ స్వార్థం కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారా? కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు రాష్ట్రాన్ని మంట కలుపుతున్నారు. 10 లక్షల కోట్లు విలువైనటువంటి ఈ రాజధాని భగ్నం చేస్తారా? బుగ్గిపాలు చేస్తారా? ఏ ముఖ్యమంత్రి అయినా చరిత్రలో ఈ విధంగా చేస్తారా? ఇది చాలా దుర్మార్గం. త్యాగం చేసినటువంటి రాజధాని కోసం 5 కోట్ల మంది ప్రజల కోసం భూములు ఇచ్చి 3 పంటలు పండే భూమి ఇచ్చి త్యాగం చేసినటువంటి రైతుల్ని ఇంత దుర్మార్గంగా కక్షాదింపు చర్య చేయటం చాలా బాధాకరం. మూడు రాజధానులు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి అంతా ఆయన అందరి చేత వైసీపీ ఎంఏ మంత్రుల చేత మాట్లాడిస్తూ ఉంటాడు, ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. మూడు రాజధానులు ఏ విధంగా కడతారు? ఒక్క రాజధాని అమరావతిలో ఒక్క బిల్డింగ్ కట్టడం చేతగాని అసమర్థం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. మరి మూడు రాజధానులు ఏ విధంగా కడతారు? ఈయన కనీసం చంద్రబాబు గారు బ్రహ్మాండంగా బిల్డింగ్లు కడితే రాజధానిలో కనీసం దానికి 90% పూర్తయిన బిల్డింగ్లు, రాజధాని బిల్డింగ్లు కొన్ని పెయింటింగ్ వేసి 5% పూర్తి చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి. మరి మూడు రాజధానులను మాట్లాడటానికి సిగ్గులేదా? ఒక రాజధాని అభివృద్ధి చేయడం చేత కానీ, ఒక బిల్డింగ్ కట్టడం చేత కానీ అసమర్థ ముఖ్యమంత్రి. చంద్రబాబు గారు కట్టినటువంటి అసెంబ్లీలో అసెంబ్లీ నడుపుతున్నావు, చంద్రబాబు గారు కట్టినటువంటి సెక్రటేరియట్లో సెక్రటేరియట్ నడుపుతున్నావు, నువ్వు ఒక బిల్డింగ్ కట్టలేదు. నీకు అసలు సిగ్గు, ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా? అసలు మూడు రాజధానులను ఏ విధంగా మాట్లాడతాడు? సిగ్గున్న ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహరించాడు? అలాగే ఈరోజు అవినీతి మీద ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు, కమిటీల మీద కమిటీలు వేసావు, అనేక కమిటీలు వేసి ఎంక్వైరీ చేశావు, ఏమైందని అడుగుతా ఉన్నా. కొండందవి ఎలక కాదు కదా, ఎలక ఏక కూడా పీకలేకపోయారు మీరు. చంద్రబాబు గారి పాలనలో రూపాయి అవినీతి పట్టుకోలేకపోయారు రాజధాని విషయంలో. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. నేడు మహాపాదయాత్రకు రైతులు చేస్తున్నటువంటి మహాపాదయాత్ర, అమరావతి నుండి అడసవల్లికి చేస్తున్నటువంటి ఈ మహాపాదయాత్రకు ప్రభంజనంలో ముందుకు పోతూ ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇకనైనా జగన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. ప్రధానమంత్రి మోడీ అంతటానే రైతులు చేసినటువంటి పోరాటానికి అర్థం చేసుకున్నాడు. పార్లమెంట్లో చేసిన చట్టాలనే మార్చారు ప్రధానమంత్రి మోడీ. కానీ జగన్ రెడ్డి దుర్మార్గుడు, త్యాగాలు చేసినటువంటి రైతుల మీద కక్షసాధింపు చర్య చేస్తూ ఉన్నాడు.
మహాపాదయాత్రకు బ్రహ్మాండంగా ప్రజలు తరలి వస్తూ ఉంటే ప్రపంచంలో నడుస్తూ ఉన్నా 5 కోట్ల మంది ప్రజల మద్దతు ఇచ్చిన ఈ జగన్ రెడ్డి మారకపోవడం చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం. వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం, ప్రాంతాల మధ్య చిచ్చు, వైసీపీ పార్టీ స్వార్థ ప్రయోజనం కోసం, విశాఖపట్నంలో ఉన్నటువంటి వేల ఎకరాల భూములు ఆస్తుల విలువ పెంచుకోవడం కోసం మీ స్వార్థం కోసం రాష్ట్రాన్ని బలి చేస్తారా? మీ స్వార్థం కోసం 10 లక్షల కోట్లు పైన విలువైనటువంటి ఈ హైదరాబాద్ హైదరాబాద్ తలదన్నే రాజధాని కాబోతుంది అమరావతి రాజధాని. అలాంటి రాజధానిని ఈరోజు ఈ విధంగా నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేయటం ఒక ముఖ్యమంత్రి చాలా దుర్మార్గం. అలాగే రైతులకు న్యాయం చేయకపోగా వైసీపీ మంత్రుల్ని ఎమ్మెల్యేని రెచ్చగొడతాడా ఈ ముఖ్యమంత్రి? ఉత్తరాంధ్ర రండి చూస్తాము అంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, రెచ్చగొడతా ఉన్నాడు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గుర్తుంచుకో, రాజధాని రైతులకి ఏమైనా అవాంతరాలు తలపెట్టినా అది వైసీపీ ప్రభుత్వానికి సమాధి అవుతుందని హెచ్చరిక చేస్తూ ఉన్నా. గతంలో తిరుపతి పాదయాత్ర చేస్తే రోడ్డు మీద త్యాగాలు చేసినటువంటి రైతులు రోడ్డు మీద భోజనం చేయాల్సి వచ్చింది మీ దుర్మార్గ పాలనలో. ప్రజలందరూ ఉమ్మేసిన, ప్రపంచమంతా ఈ వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ మీద ఉమ్మేసిన, ఇంకా మార్పు రాకపోవడం చాలా సిగ్గుసేటు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారే మారారు రైతుల ఉద్యమానికి. నువ్వెంత? ఈరోజు 1000 రోజులు పైన చరిత్రలో రైతుల పోరాటం, రాజధాని కోసం జరుగుతున్న ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రలో అసమర్థ ముఖ్యమంత్రిగా, అలాగే కక్ష సాధింపు ముఖ్యమంత్రిగా, సైకో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడు కాబోతా ఉన్నాడు. ఎక్కడైనా మనసు మార్చుకో, ఎక్కడైనా రైతుల ఆవేదన అర్థం చేసుకోండి. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చండి. అమరావతి రాజధాని కొనసాగించాలని, 3 రాజధానులు ముచ్చట పక్కన పెట్టాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. కానీ ఒకే రాజధాని ముందుకెళ్లాలని ప్రజలు కోరుతున్న మార్పు, జగన్లో మార్పు రావాలని కోరుతున్నాం. జగన్ మారకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలే బంగాళాలో కలుపుతారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి గోరిగట్టే రోజులు దగ్గరకు వచ్చాయి.